తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది చౌటుప్పల్ ఎంఆర్వో ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు రెండు కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మొత్తం మూడు వందల డెబ్బై కోట్లు అవుతుందని అంచనా అయితే పైవంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు కూడా వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారులు నిపుణులు చెబుతున్నారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో ఈ ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఇరువైపులా జాతీయ రహదారుల సంస్థ అధికారులు సర్వీస్ రోడ్ల నిర్మాణం మరమ్మతులను చేపట్టారు ముందుగా వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు ఐదు వందల మీటర్ల మేర పనులు సాగుతుండగా ఇవి మరో వారం పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు ఒకవైపు పూర్తయిన తర్వాత రెండోవైపు చేపడతామని తెలిపారు ఇక ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్ కన్స్ట్రక్షన్స్ రెండు వారాల్లో పనులు ప్రారంభించే అవకాశముంది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతోన్న ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచే చెరవ తీసుకున్నారు ఆయన అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నిధులు మంజూరు చేయించారు ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాలను గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం నిధులు మంజూరు చేసింది ఇక పనులు మొదలు కావడమే తరువాయి హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ది చేయనున్నామని మంత్రి వివరించారు వచ్చే డిసెంబరు నాటికి ఈ పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కాగా ఈ నిర్మాణం పూర్తయి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వాహనదారులకు భారీ ఉపశమనం లభిస్తుంది అత్యంత రద్దీగా ఉండే విజయవాడ హైవేపై ప్రమాదాలు కూడా తగ్గుతాయని అధికారులు అంటున్నారు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ఉన్నారు